హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హద్దులున్నాయి జాగ్రత్త నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒకనాడు మద్రాసు కథకి వెళుతూ దాసుగారు నన్ను రమ్మన్నారు రుక్మిణి కళ్యాణం ఒకనాడు చెప్పారు రెండవ రోజు భక్త ప్రహ్లాద హోటల్లోనే పొద్దుట ఆయాసంగా ఉందన్నారు ఈ రోజుకి కథ ఆపేయమనండి అన్నాను దాసుగారు తల అడ్డంగా ఊపారు డబ్బు కూడా ముందుగా తీసుకున్నాను మాట తప్పకూడదు అన్నారు కథ మధ్యలో ఆయాసం రొప్పు మొదలయ్యాయి ఆయన పాలు తీసుకోవటానికి ఆగినప్పుడు నేను హార్మోనియం పట్టుకుని ప్రక్కలా నిలబడి నగుమోము కనలేవి కృతులు పాడాను ఇంకా పాడమని కొందరు చీటీలు రాసి పంపించారు మొత్తానికి కథ అయిందనిపించి బసకి వచ్చేసాం సాయంత్రం ఎవరో నలుగురు పెద్ద మనుషులు వచ్చి దాసుగారితో మాట్లాడడం చూశాను అక్కడ కూర్చోవడం ఎందుకని బయటకు వచ్చేశాను కాసేపు అయ్యాక దాసుగారు అహల్య తల్లి అని పిలిచారు నేను లోపలికి వెళ్ళగానే వాళ్ళని పరిచయం చేశారు ఈయన జగపతి గారని ప్రముఖ నిర్మాతలు నిన్న నీ పాట విని నీకు అవకాశం ఇవ్వడానికి వచ్చారట వారి చిత్రంలో పాడతావా తల్లి అన్నారు పాడతాను తడుముకోకుండా చెప్పాను నాన్నగారిని అడిగి అంటున్న దాసుగారిని ఆపి నేను పాడతానండి అన్నాను అలా మొదటిసారిగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాను పాటకి వెయ్యి రూపాయలు ఇచ్చారు నాకు చాలా గొప్పగా అనిపించింది మొత్తం ఐదు వేలు ఇచ్చారు ఇంటికి రెండు వేలు పంపించాను తర్వాత ఇంకో చిత్రం రావడంతో దాసుగారు నుంగంబాకంలో అద్దె ఇల్లు తీసుకున్నారు దాసమ్మగారు కూడా మద్రాసు వచ్చేశారు బస్సులో రికార్డింగ్ థియేటర్లకి రిహార్సల్స్కి తిరుగుతుండేదాన్ని మా పక్క పోర్షణలో ఇద్దరు అబ్బాయిలు ఉండేవారని దాసుగారు చెప్పేవారు అందులో ఒక అబ్బాయికి బాగా తమిళం వచ్చని ఫ్లూట్ వాయిస్తాడని రెండో అబ్బాయి అతని తమ్ముడని చెప్పేవారు దాసమ్మ గారు అప్పుడప్పుడు వాళ్ళకి పలహారాలు పంపించేది ఒకరోజు బాగా వర్షం వస్తోంది చేతిలో గొడుగన్నా లేని నేను బాగా తడుస్తూ వస్తున్నాను హఠాత్తుగా ఎవరో వెనక నుండి అహల్య గారు అని నా పేరు పెట్టి పిలవడం వినిపించింది ఆశ్చర్యంగా ఆగి చూశాను ఒక పొడవాటి అబ్బాయి గొడుగుతో వచ్చి గొడుగులోకి రండి అన్నాడు ఇంకా అనుమానంగానే చూడటంతో నేను మీ పక్క పోషణలో ఉంటాను నా పేరు రఘురామ్ తడిస్తే మీకు జలుబు చేస్తుంది జలుబు చేస్తే నాకేం పర్వాలేదు మీ గొంతు పోతే మాత్రం ప్రమాదం అన్నాడు ఇంకా ఆలస్యం చేయకుండా గొడుగు తీసుకున్నాను సరిగ్గా రెండు అడుగులు వేశాక నా స్వార్థానికి నాకే సిగ్గేసింది వెనక్కి తిరిగి అతడు తడుస్తూ నడవడం చూసి మీరు కూడా గొడుగులోకి రండి అన్నాను అతను వచ్చాక బాగా దగ్గరగా తాకుతూ నడవసాగాడు కొత్తగా అనిపించింది అతను మాత్రం ఇదేం పట్టించుకోనట్లు వర్షం గురించి మద్రాసు గురించి మాట్లాడుతున్నాడు ఎలాగో ఇల్లు చేరా ఆ రాత్రి రిహార్సల్స్లో రెండుసార్లు తాళం తప్పానని దాసుగారు చెప్పారు నాన్నగారి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది పెద్దన్నయ్య ఎవరో కులం కాని అమ్మాయిని చెప్పకుండా పెళ్ళాడాడట చిన్నన్నయ్య అమ్మకి బాగా లేదన్నా చూడటానికి రాలేదట నువ్వే నయం తల్లి ఆడపిల్లవైనా ఎంత అన్నం పెడుతున్నావు అని రాశారు నాకు రాత్రింపగళ్ళు ఇల్లు ఎలా విడిపించాలనేది ఆలోచనే కూర్చుంది మొదటి సినిమా రిలీజై విజయవంతం అయింది ఆ ఇంటి ముందు నిర్మాతల వచ్చి ఆగడం మొదలుపెట్టాయి నెలకి పది పదిహేను వేలు సంపాదించడం మొదలుపెట్టాను క్రమం తప్పకుండా నాన్నగారికి రెండు వేలు నెలకి పంపేదాన్ని రఘురాం ఫ్లూట్ వినిపించగానే నేను పాట మొదలుపెట్టేదాన్ని అది ఆటగా పరిణమించింది అతనితో చనువు పెరిగాక ఒకనాడు అతనేం చేస్తాడో అడిగాను ఇంటింటికి వెళ్ళి చీటీ డబ్బులు వసూలు చేసి ఇస్తే కమిషన్ వస్తుందని చెప్పాడు ఆ డబ్బులతోనే తమ్ముడిని చదివిస్తున్నానని ఇంజనీరింగ్ చేస్తున్నాడని చెప్పాడు నేను బాగా బిజీ అయిపోయాను ఆ రోజు పాట అనగానే సంగీత దర్శకుడు కాసేపు ఉండమన్నాడని అసిస్టెంట్లు చెప్పారు చాలాసేపు వెయిట్ చేశాక ఆయన వచ్చి రండి అంటూ తన కారు వైపు నడిచాడు ఎక్కడికో తెలియకపోయినా నేను అనుసరించాను కారు చాలా పెద్ద హోటల్ ముందు ఆగింది సరాసరి తన రూంలోకి వెళ్ళాడు ఏసీ చల్లదనంలో కూడా నాకు ముచ్చమటలు పోసాయి ఆయన చాలా మామూలుగా డ్రింక్ చేస్తూ అహల్య నీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు ఒప్పుకుంటే నిన్ను కోటేశ్వరాలని చేస్తాను నీకు తెలుసుగా నా పేరు నీ తలుచుకుంటే నువ్వు తప్ప ఎవరూ పాడకుండా చేయగలను అంటూ నా భుజం మీద చేయేశాడు చీ అంటూ కొట్టాను ఆయన కళ్ళలో అవమానభారం కనిపించింది మీకు నా వయసు పిల్లలు లేరు ఈసడిస్తూ అన్నాను ఆయన గ్లాసులోని ద్రవం గటకటా తాగేస్తూ నీ కూతురైనా నాకు పర్వాలేదు రా అన్నాడు ప్రతినిత్యం ఆ భారతీదేవిని ఆశ్రయించి ఆమె చరణాల దగ్గర బ్రతికే కళాకారులమ్మనం ఈ వృత్తికి ఇంత కళంకం తేవడానికి మీకు బాధగా లేదా అన్నాను నేను లేచి తలుపు వైపు వెళ్తుంటే నా తర్వాత సినిమాలో కొత్త అమ్మాయి చేత పాడిస్తాను నీకు అవకాశాలే రాకుండా చేస్తాను అన్నాడు నేను తలుపు దగ్గర ఆగి వెనక్కి చూస్తూ అన్నాను ఒళ్ళు అమ్ముకోవడమో లేక స్వరం అమ్ముకోవడమో ఏదో ఒకటే చేస్తాను చేసేది పవిత్రంగా మనస వాచ కర్మణ నమ్మి చేస్తాను నాకు నా గొంతు మీద చాలా నమ్మకం పార్కులో సగం గడ్డి పీకేశావు ఇంకా ఆపు అన్నాడు రఘురామ్ నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు ఈ ఫీల్డ్ గురించి చాలా చాలా విని ఉన్నాను అన్నాను రఘురాం తేలిగ్గా తీసి పారేస్తూ వాడి మొహం వాడొక్కడే మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఈ లోకంలో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నా ఫ్రెండ్ ఒకడు నీ ప్రైవేట్ రికార్డ్ రిలీజ్ చేయాలనుకుంటున్నాడు అన్నాడు నాకు ఆ మాటలెంతో మనో నిబ్బరానిచ్చాయి నిజంగానా అన్నాను అవును ఈ విలువ ఇంకా నీకు తెలిసినట్లు లేదు అన్నాడు దాసుగారికి ఆవిడకి జరిగిన విషయాలేం చెప్పకు భయపడతారు నాన్నకి తెలిస్తే వెంటనే ఇంటికొచ్చేయమంటారు అన్నాను చెప్పను అన్నాడు ఇద్దరం ఇల్లు చేరాం ఆ మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్లుగానే నాకు తన తర్వాత చిత్రాల్లో ఛాన్స్ ఇవ్వలేదు కళారంగంలో ప్రతిభ ఉంటే ఎవరూ నియంత్రించలేరు అన్నట్లుగా నాకు కొత్త సినిమాల్లో పాటలిచ్చారు చాలా ప్రైవేట్ క్యాసెట్లు కూడా రిలీజ్ అయ్యాయి చాలామంది నాకు ఉదయమే నీ గొంతులోంచి వచ్చే భక్తి గీతాలతోటే నాకు తెల్లవారుతోందమ్మా అంటూ ఉత్తరాలు రాసేవారు నేను ఎక్కడికి వెళ్ళిన జనం ఆటోగ్రాఫ్ల కోసం వెంటపడటం ఇంటర్వ్యూలు జీవితం చాలా గబగబా జరిగిపోతున్నట్లుగా మారింది మేము ఇల్లు మారాం టీ నగర్ వచ్చేసాం నాన్నగారి ఇల్లు విడిపించాను జీవితంలో అంత ఆనందం ఇంకెన్నడూ పొంది ఉండను నేను కారు కొన్నప్పుడు కూడా నాకు దాసమ్మ గారితో తప్ప దాసుగారితో కూడా మాట్లాడే టైం దొరకడం లేదు ఒకనాడు బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర దాసగారు రఘురామ్ నిన్న వచ్చి నీ కోసం చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళాడమ్మా ఏదో ఇబ్బందుల్లో ఉన్నట్లున్నాడు అన్నారు అలాగా అయ్యో ఫోన్ చేస్తాను ఆఫీస్కి అన్నాను నేను తింటున్న టిఫిన్ వదిలేసి బయటకొచ్చి కార్ తీయమన్నాను ఇంకో అరగంటలో రఘురాం దగ్గర ఉన్నాను చాలా నిరాధారంగా ఉన్నాను తమ్ముడికి ఈ నెల ఫీజు కూడా పంపలేదు అన్నాడు తలలోకి వేళ్ళు జలిపి చెరుపుకుంటూ అతను ఏమిటి ఇంతటి ఉద్యోగానికే అసలు ఎలా పోయింది అన్నాను నేను పనిచేసే ఫండ్ కంపెనీ ఓనర్ చచ్చిపోయాడు అతడి కొడుక్కి ఆ వ్యాపారం ఇష్టం లేదు కంపెనీ మూసేశాడు అన్నాడు నీకు కస్టమర్స్ అందరూ తెలుసు కదా వ్యాపారం మెలకువలు కూడా తెలుసు కదా నువ్వే కంటిన్యూ చెయ్యి అన్నాను రఘుమోహంలో విస్మయం కనపడింది నేనా సొంతంగానా అన్నాడు అవును ఆఫీసు టేబుళ్ళు కుర్చీలు ఓ కూజ గ్లాసు కాసింత తెలివితేటలు ఉంటే చాలదు చివరిది నీ దగ్గరుంటే మొదటివి నేను సమకూరుస్తాను అంటూ బ్యాగ్లో నుంచి బుక్ తీశాను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియడం లేదా అహల్య అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు నాకు అవసరం వచ్చినప్పుడు నీ సహాయం అడుగుతాలే అన్నాను రఘు ఫైనాన్స్ కంపెనీ బాగానే స్థిరపడింది దాసుగారు మధ్య మధ్యలో రఘుని కలిశాను నీకు ఇరవై మూడు వేలు ఇవ్వాలట త్వరలో తీర్చేస్తానన్నాడు అని చెప్తుంటారు నేను నవ్వుకునేదాన్ని నా పుట్టినరోజు నాడు ఉదయమే లేచి తలంటు పోసుకొని పూజ పూర్తి చేసి యువతలికి రాగానే రఘు హాల్లో మాట్లాడుతూ కనిపించాడు కాస్త లావయ్యాడు మొహంలో ఆత్మస్థైర్యం తొనికేసలాడుతోంది హలో అనగానే హ్యాపీ బర్త్డే అంటూ ఏవో కాగితాలు ఇచ్చాడు ఏమిటివి అన్నాను నీ పేరిట స్థలం పేపర్లు ఒకసారి వస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తాను అన్నాడు స్థలమా మద్రాసులోనా నేను నమ్మలేకపోయాను అడ్వాన్స్గా ఇరవై వేలు కట్టేశాను ఇంకెంత ఎనభై వేలు మూడు సార్లుగా ఇవ్వవచ్చు ఇంకా ఇరవై ఫ్లాట్లున్నాయి నెలాఖరులోగా అమ్మి పెట్టాలి అన్నాడు ఇది కూడా కమిషన్ వ్యాపారమేనా ఆశ్చర్యంగా అడిగాను నీ దగ్గర తీసుకోన్లే అన్నాడు అబ్బాయి చెప్తున్నది మంచి విషయం తెల్లి అన్నాడు దాసుగారు స్థలం రిజిస్ట్రేషన్ అవ్వగానే ఇల్లు కట్టడానికి ఏర్పాట్లు కూడా మొదలు పెట్టేశాడు నాకు బ్యాంక్ బ్యాలన్స్ బాగానే పెరిగింది ప్రతీ నెల నాన్నగారికి ఐదు వేలు పంపుతున్నాను అసలు ఈ కమిషన్ వ్యాపారం కాకుండా మనమే చకచకా వచ్చినప్పుడు ఫ్లాట్లు కొని అపార్ట్మెంట్స్ కట్టిస్తే చాలా లాభాలకి అమ్ముకోవచ్చు అన్నాడు రోజు రఘు గుడ్ ఐడియా అన్నాను ఐడియా మంచిదే కానీ ఇంపాసిబుల్ అన్నాడు ఎంత కావాల్సి వస్తుంది అని అడిగాను సుమారు ఇరవై లక్షల దాకా ఉంటే బాగుంటుంది అన్నాడు సరే ఏర్పాటు చేద్దాం అన్నాను అహల్య ఇప్పటికే నీకు చాలా రుణపడి ఉన్నాను అన్నాడు ఇంకా పడు అని నవ్వాను నా చెయ్యి గట్టిగా పట్టుకొని నాకేమవుతావని ఇలా సహాయం చేస్తున్నావు అన్నాడు నాకేం చెప్పాలో తోచలేదు వెంటనే చెయ్యి వెనక్కి తీసుకోలేదు అదలా అతని చేతిలో ఉంటే ఎంతో సేఫ్గా సెక్యూర్డ్గా అనిపించింది నిన్ను జీవితంలో చాలా గొప్పగా చూడాలనుకుంటున్నాను అన్నాను ఎప్పుడైనా వదిలిపెట్టి వెళ్ళిపోతావా చిన్నపిల్లాడిలా అడిగాడు నేను నవ్వేసి లేస్తుంటే అహల్య కాసేపు ఉండు ప్లీజ్ అన్నాడు నాకు రికార్డింగ్ ఉంది అన్నాను నాకు తెలుసు నీ సమయం చాలా విలువైనదని కానీ ఇంత పూలిష్గా అడగాలని అనిపిస్తుంది ఏం చెయ్యను నా చేతిని గుప్పెట్లో బిగుస్తూ అన్నాడు రఘు వదులు అన్నాను అతను వదిలాడు నేను కదలబోయే టైంలో వెనక నుండి వచ్చి చటుక్కున చుట్టుకొని అహల్య యు ఆర్ మై ప్రిన్సెస్ నీకు దూరంగా ఉన్న ప్రతి నిమిషం ఈ గుండె ఎంత కొట్టుకుపోతుందో నీకు తెలియదు అన్నాడు ఏమిటది అన్నాను ఐ లవ్ యు నా పాపెట్లో ముద్దు పెడుతూ అన్నాడు వెచ్చని ఆ పెదవుల తడి జీవితంలో మొదటి ముద్దు పాపిడి తడిమి చూసుకున్నాను తిన్నగా ఏ వంకరా లేకుండా అమ్మ తీసిన పాపిడి నా జీవితం కూడా అంత తిరువుగా ఉంటుందా నువ్వు అంగీకరించడానికి నాకేం అర్హతలు లేవు కేవలం నిన్ను గాఢంగా ప్రేమించే గుణం తప్ప అన్నాడు అసలు అంతకన్నా ఏం అర్హత ఆశిస్తుంది స్త్రీ అది ఇవ్వడానికే మగవాడు తెగ బాధపడిపోతుంటాడు నేను అతన్ని సున్నితంగా విడిపించుకొని యువతలకి వచ్చేస్తుంటే సే ఎస్ఆర్నో అన్నాడు నేను బదులివ్వలేదు వచ్చేశాను అమ్మని తీసుకుని నాన్నగారు మద్రాస్ వచ్చారు అమ్మకి క్యాన్సర్ అట ఎగ్మోర్ హాస్పిటల్లో చేర్పించాం నాన్నగారిని రోజు కారులో హాస్పిటల్కి పంపించేదాన్ని ఆయన శుష్కించిపోతున్న అమ్మతో నీ కూతురి వైభవం అనుభవించకుండానే పోతున్నావా లక్ష్మి అని ఏడ్చేవారు అమ్మకి మాట పడిపోయింది కళ్ళతోనే నా ఒళ్ళంతా స్పృశించేది మోగగా కన్నీళ్లు పెట్టుకొని పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని కళ్ళతోనే ప్రశ్నించేది నాకు అమ్మ ఆఖరి రోజుల్లో ఆవిడతో ఎక్కువసేపు గడపాలని చిన్నప్పుడు ఆవిడ నేర్పించిన పాటలు పాడి వినిపించాలని ఎన్నో ఉండేవి కానీ తీరేవి కాదు బిజీ 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 నేను హాస్పిటల్లో ఎంటర్ అయిన వార్త తెలియగానే జనం గోలగా చుట్టుముట్టేవారు ఆ అభిమానం తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉండేది చివరికి తల్లితో గడిపే ప్రైవసీ కూడా లభ్యమయ్యేది కాదు అమ్మకి అది తృప్తిగానే ఉండేది నా క్యాసెట్లు పెట్టుకొని వింటూ బాధని ఓదార్చుకునేది నేను ఆవిడ బాధతో మెలికలు తిరగడం చూసినప్పుడు మాత్రం నిశ్శబ్దంగా భగవంతుణ్ణి ప్రార్థించేదాన్ని అమ్మలకి ఇటువంటి బాధలు కలిగించుకు స్వామి వారి రుణాలు బిడ్డలు తీర్చుకోవాలంటే వేరే విధంగా సుఖపెట్టి తీర్చుకొని అని నాన్నగారు ఎప్పుడు మా ఎదుట కూడా అమ్మతో మాట్లాడడం మేము చూసి ఉండలేదు అలాంటిది అమ్మకి సేవలన్నీ తనే చేస్తూ ఆమె పక్కనే ఉంటున్నారు దాసమ్మగారు రాత్రుల్లో రాత్రులు ఉంటానన్నా ఆయన ఒప్పుకోవడం లేదు కాస్త టైం దొరికితే చాలు నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నాను రఘు నన్ను కష్టపడి పట్టుకుని నా సంగతేం ఆలోచించావు అని గుర్తు చేశాడు నేను జవాబు ఇవ్వలేదు అతని కోసం నేను చేసిన అప్పు ఇంకా పది లక్షలుంది కనీసం అరవై డెబ్బై పాటలు పాడాలి అంతవరకు ఏ విషయమూ నేను కమిట్ కాదలుచుకోలేదు పెద్దన్నయ్య భార్య ఇద్దరు పిల్లలతో అమ్మని చూడటానికి వచ్చాడు వచ్చినవాడు మా ఇంట్లోనే రెండు నెలలుగా ఉండిపోయాడు దాసుగారి విషయం కనుక్కొని అతనికి ఉద్యోగం పోయిందని నాతో చెప్పారు నేను నాకు బాగా తెలిసిన స్టూడియోలో మేనేజర్గా పెట్టించాను కొత్త ఇల్లు పూర్తయింది అమ్మ ఉండగానే గృహప్రవేశం చేయడం నాకు సంతోషం కలిగించింది పీటల మీద ఎవరు కూర్చుంటారు మేమేగా ఉన్నది అంది వదిన అవునమ్మా అన్నారు దాసుగారు బ్రాహ్మడు ముహూర్తం నిర్ణయించబోతుండగా నేను చెప్పాను నన్ను కన్న తల్లిదండ్రులకు వీలవ్వకపోయినా నన్ను పెంచిన తల్లిదండ్రులున్నారు దాసుగారు దాసమ్మగారు ఆశ్చర్యంగా చూశారు అవునమ్మా మీరు నా తల్లిదండ్రులే కాదు గురువులు దైవ సమానులు అన్నాను బిడ్డలు లేరన్నా బాధ లేకుండా చేశావమ్మా దాసుగారు కంటతడి పెట్టారు దాసమ్మగారైతే కౌగులించుకుని ఏడ్చేసింది గృహప్రవేశం హడావిడంతా రఘు చేతుల మీదే జరిగింది ఎందరో సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు వచ్చారు చిన్నయ్య వదిన కూడా వచ్చారు అమ్మని ఆ రోజు ఇంటికి తీసుకొచ్చాం కంటి నిండా ఇంటిని చూసింది ఆ రాత్రే బాధ చాలా ఎక్కువైంది మర్నాటికల్లా ప్రశాంతంగా కన్ను మూసింది గృహప్రవేశానికి వచ్చిన అన్నయ్యలు వదినలు ఉండిపోయారు నా పాటలు రికార్డింగులతో నేను బిజీగా ఉన్నాను ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో నేను పట్టించుకోవడం లేదు పాట పాడి రాగానే చెక్ ఇవ్వడం చాలా ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తోంది ఆ రోజు ఎప్పటిలాగే నేను బయటికి రాగానే అందరూ నా చుట్టూ ముగి అభినందించారు కానీ చెక్ ఇవ్వలేదు చాలా నమ్మకమైన బ్యానర్ అందుకే నేను ఇంటికి వచ్చేశాను పెద్దగా ఆలోచించలేదు ఇంకో రెండుసార్లు అలా జరిగాక నాకు అనుమానం వచ్చి మేనేజర్ని పిలిచి ఆరా తీశాను ఆయన చెప్పింది విని నాకు మతిపోయింది ఆ రాత్రి అందరూ భోజనాలు చేస్తుండగా చిన్నయ్యని అడిగాను నువ్వు ఆర్వీ మూవీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా అవసరం అని చెప్పి డబ్బు తీసుకున్నావా అతను చాలా కంగారు పడతాడనుకున్నాను కానీ అలాంటిదేం జరగలేదు అవును ఇక నుండి డబ్బు సంగతి నేనే చూస్తాను ఇంతకాలం నుండి సంపాదిస్తున్నావు బ్యాంకులో కనీసం రెండు లక్షలు లేవు సొంత వాళ్ళని నమ్మినట్లుగా పరాయి వాళ్ళని నమ్మకూడదు అన్నాడు దాసుగారిని అదోలా చూస్తూ నా తల తిరిగిపోయింది దాసుగారి వైపు భయంగా చూశాను ఆయనకి దాసమ్మకి తెలుసు నేనంత డబ్బు ఏం చేశాను అయినా వాళ్ళు నోరు మెదపలేదు ఆ అభియోగాన్ని మౌనంగా మోస్తూ నిలబడ్డారు కన్నవాళ్లకన్నా ఎక్కువ హక్కులు ఇచ్చిందిగా మరి అన్నాడు పెద్దన్నయ్య గృహప్రవేశం పీటల మీద దాసగారి దంపతుల్ని కూర్చోపెట్టినప్పటి నుండి వాడు అలానే మండిపడుతున్నాడు పెద్ద వదిన దాసమ్మగారి వంటలకి వంక పెట్టడం పోటీ మాటలనడం నేను ఒకటి రెండుసార్లు గమనించాను ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్